వేలాయిరా చంద్రబాబు పవన్ భేటీ. తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి అందరూ కూడా చాలా ఆసక్తిగా చర్చ జరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య ఒక కన్ఫ్యూజన్ వాతావరణం నెలకొన్నది. ఒక తటస్థ వైఖరిని ప్రస్తుతం అవలంబిస్తూ ఉన్నారు. కన్ఫ్యూజన్ విషయంలో, సంఖ్య నెంబర్ విషయంలో ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ జనసేనకి ఎన్ని స్థానాలను ఇవ్వాలి, ఎన్ని అసెంబ్లీ స్థానాలను ఇవ్వాలి, ఎన్ని పార్లమెంట్ స్థానాలు ఇవ్వాలి, వాళ్ళు అడుగుతున్న దానికి వీళ్ళు చెప్తున్న దానికి ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది. అంటే అది ఒక కన్ఫ్యూజన్. సెకండ్ కన్ఫ్యూజన్ ఏంటి అనంటే, అభ్యర్థులు ఎక్కడ స్థానాల విషయంలో, సంఖ్య విషయంలోనూ స్థానాల విషయంలో కూడా ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది. అక్కడ తెలుగుదేశం పార్టీ ఆశిస్తూ ఉంది, అక్కడ జనసేన ఆశిస్తూ ఉంది. అటువంటి స్థానాల విషయంలో కూడా ఒక కన్ఫ్యూజన్ ఏర్పడి ఉన్నది. మరి ఈ కన్ఫ్యూజన్ మరి ఎటువంటి పరిస్థితిని సృష్టిస్తాయా అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం నెలకొన్నటువంటి ఒక రాజకీయ ప్రకంపన. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేనలో జరుగుతున్నటువంటి ఈ అనిశ్చితి వైఖరి కావచ్చు, లేదా కన్ఫ్యూజన్ కావచ్చు, లేక ఈ జరుగుతున్నటువంటి ఈ చర్చల సారాంశంలో ఫలప్రదమైనటువంటి రిజల్ట్స్ రాకపోవటం కావచ్చు, ఇది ప్రస్తుతం రాజకీయాల్లో ఒక పెద్ద ఆటం బాంబు లాంటిది. అది వైఎస్ఆర్సీపీ పార్టీకి అత్యద్భుతమైనటువంటి ఆశాజనకమైనటువంటి అత్యద్భుతమైనటువంటి అంశం వారికి. అంటే ఈ కన్ఫ్యూజన్ ఇది ఎన్ని రోజులు ఉంటుంది? ఈ కన్ఫ్యూజన్ ఇవాళ రేపట్లో తేలిపోతుందా, లేక మరికొన్ని రోజులకు ఇదవుతుందా అనేటువంటిది ఇంకా తేలాల్సినటువంటి అంశం. అయితే ఈ కన్ఫ్యూజన్ విషయంలో దీనికి సంబంధించినటువంటి రెండు అంశాలు ఏంటంటే, ఇది కనుక రేపు ఇవాళ రేపట్లో కనుక ఫైనల్ అయితే, ఒక క్లారిటీ వస్తే 5వ తేదీన ప్రకటించాలి అభ్యర్థుల లిస్టు అని ఇద్దరు కూడా ఒక ఆలోచన. 5వ తారీఖు కూడా ఈ కన్ఫ్యూజన్ కనుక క్లారిటీ రాకపోతే, అప్పటికీ కూడా తేలకపోతే 11వ తారీఖు ప్రకటించాలి అనేటువంటిది మరొక అంశం. 11కు కూడా తేలకపోతే 14వ తారీఖు ప్రకటించాలని. అంటే ఈ ఇద్దరి మధ్య ఏర్పడినటువంటి ఆ కన్ఫ్యూజన్, సీట్ల సంఖ్య, స్థానాల అంశం, ఈ రెండింటికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఈ రెండింటి మధ్య ఏర్పడింది. అంటే ఇక్కడ ఎవరైతే సర్వేలు చేయించుకున్నటువంటి వారు, ఈ రెండింటికి సంబంధించి సర్వేలు చేయించుకున్నటువంటి వారు, ఒకవైపు సర్వేలు ఒక రకమైనటువంటి అభిప్రాయాలు చెప్తూ ఉంటే, కొన్ని స్థానాల విషయంలో టీడీపీ, కొన్ని స్థానాల విషయంలో జనసేన, అక్కడ వాళ్ళ అభ్యర్థుల యొక్క ముఖ్యం, వాళ్ళ స్థానాలు ముఖ్యం అనేటువంటి దాంట్లో కొంత ఆ చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ చర్చలు జరుగుతున్నటువంటి సారాంశంలో ఒక కన్ఫ్యూజన్ ఏర్పడినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ పొత్తుల సీట్ల సంఖ్య, సీట్ల స్థానాల ఎంపిక విషయంలో ప్రస్తుతం ఒక కన్ఫ్యూజన్ ఏర్పడి ఉన్నది. ఈ కన్ఫ్యూజన్ క్లారిటీ రావడంతో 5వ తారీఖు లేదా 11వ తారీఖు లేదా 14వ తారీఖు. కారణం ఏంటి అనంటే, 9వ తారీఖున అమావాస్య ఉన్నది, 5వ తారీఖు మంచి రోజుగా భావిస్తూ ఉన్నారు. క్లారిటీ వస్తే 100 స్థానాలకు పైగా ప్రకటిస్తే మాత్రం 100 స్థానాలకు పైగా ఫస్ట్ లిస్టు ప్రకటించాలని, ఎక్కువ లిస్టులు లేకుండా 2 లిస్టులు లేదా 3 లిస్టులతో క్లోజ్ చేయాలని. అంటే ఫస్ట్ లిస్ట్ కనుక 100 స్థానాల పైన ప్రకటించాలని, అది 5వ తారీఖు అవుతుందా లేదా 11వ తారీఖు అవుతుందా. 11వ తారీఖు అయ్యే పనికైతే కనుక 100 స్థానాల పైన ప్రకటిస్తే అది కొంత సంఖ్య బాగుంటుంది అనేటువంటిది కూడా ఒక చర్చ ఉంది. లేదా ఇంకా కన్ఫ్యూజన్ కనుకుంటే 14వ తారీఖులోపు ఇంకా ఫైనల్ చేసుకోవాలి అనేటువంటి భావంతో ఉన్నారు. అంటే ఇక్కడి నుంచి ఇంకొక 5 రోజుల టెన్షన్ ఉంటుందా, లేదా 10 రోజుల టెన్షన్ ఉంటుందా, లేదా 15 రోజుల టెన్షన్ ఉంటుందా అనేటువంటిది వేచి ఉండాల్సినటువంటి అంశము. సరే, ఈ 9వ తారీఖుకి అమావాస్య ఉన్న నేపథ్యంలో దానికి ముందు కానీ దాని తర్వాత కానీ ప్రకటించాలనేటువంటి దాంట్లో ఒక అభిప్రాయం వచ్చింది. కానీ అది ఎప్పుడు అభిప్రాయం ఫైనల్ అవుతుంది అంటే, రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఒక క్లియర్గా, క్లారిటీగా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మాత్రమే అది సాధ్యమవుతుంది. క్లియర్గా, క్లారిటీగా రావాల్సినటువంటి అంశాలు, సంఖ్య విషయంలో క్లారిటీ రావాలి, స్థానాల విషయంలో క్లారిటీ రావాలి, అభ్యర్థులకు సంబంధించి. సరే, ఇక్కడ ఒకరిని అకామిడేట్ చేయలేనప్పుడు అక్కడ ఆ అభ్యర్థిని తెలుగుదేశం పార్టీలోకి నుంచి జనసేనలోకి తీసుకొని అకామిడేట్ చేసుకోవచ్చు, జనసేన పార్టీలో ఉన్నటువంటి లీడర్ని తెలుగుదేశం పార్టీలోకి తీసుకొని అకామిడేట్ చేసుకోవచ్చు. ఇది ఒక కీలకమైనటువంటి సూత్రం, ఇది ఒక కీలకమైనటువంటి ఒక రాజకీయపరమైనటువంటి సూత్రం. ఏంటి అనంటే,
ఇక్కడ కనుక జనసేనకు సీట్ ఇచ్చినా కానీ, ఇక్కడ కనుక జనసేనకు సంబంధించినటువంటి బలంగా ఉన్న సీటుని టీడీపీకి ఇచ్చినా కానీ అభ్యర్థుల్ని ఎక్స్చేంజ్ చేసుకోవటం, అంటే ఈ లీడర్ని మనం కాదు అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి లీడర్ని జనసేనలోకి తీసుకొని టీడీపీ లీడర్ని జనసేనలోకి తీసుకొని అక్కడ సీట్ ఇవ్వటం, లేదా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇక్కడ సిఎస్సీ స్థానాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు అక్కడ బలమైనటువంటి జనసేన అభ్యర్థి ఉంటే కనుక ఆ అభ్యర్థిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకొని సీట్ ఇచ్చే విధంగా కూడా కొంత కోఆర్డినేషన్ చేసుకోవాల్సినటువంటి అంశం మీద కూడా ప్రస్తుతం ఆ చర్చలు ఉన్నాయి. కానీ ప్రస్తుతమైనటువంటి చర్చలు మాత్రం అనుకున్నటువంటి స్థాయిలో అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఆశాజనకంగా లేవు. ఆశాజనకంగా అంటే 5వ తారీఖు అభ్యర్థుల లిస్టు ప్రకటించేటువంటి పరిస్థితి కనపడలేదు. కొంత కొన్ని స్థానాలు విషయంలో కొంత ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. ప్రస్తుతం కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ ఉంది. కానీ 2 పార్టీలకు సంబంధించినటువంటి అంశం విషయంలో మాత్రం 2 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రధానంగా కార్యకర్తలు మాత్రం త్వరితగతిన ఫైనల్ చేసి లిస్టు రిలీజ్ చేయమని అందరూ కూడా కోరుతూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. అభ్యర్థులైతే ఏ రోజు ఈరోజు వస్తుందా రేపు వస్తుందా అనేటువంటి ఒక ఉత్కంఠ వాతావరణంతో, ఒక టెన్షన్ వాతావరణంతో వారు కూడా ఎదురు చూస్తున్నారు. వారు ఎదురు చూడటానికి కారణం ఏంటంటే సీట్లు అనౌన్స్ చేస్తే వెంటనే వెళ్ళి వాళ్ళు ఎన్నికలకు కావాల్సినటువంటి ఆర్థిక వనరులను సమకూర్చుకోవటం కావచ్చు, లేదా ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ వంటి స్ట్రాటజీని రెడీ చేసుకోవటం కావచ్చు, లేకపోతే పార్టీలో చేరేటువంటి వారికి సంబంధించిన అంశాలని త్వరితగతిన వాళ్ళు ఒక సెటరేట్ చేసుకోవటం కావచ్చు. ఈ అంశాల కోసం ఒక ప్రణాళికని పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కన్ఫ్యూజన్ అది 1 రోజులో తేలుతుందా, మరొక 4 రోజులు పడుతుందా, లేదా 10 రోజులు పడుతుందా అనేటువంటిది మాత్రం వేచి చూడాల్సినటువంటి అంశమే. సరే, కొన్ని స్థానాల వరకు కొంత క్లారిటీ ఉంది, మరికొన్ని స్థానాల విషయంలోనే ఎక్కువ కన్ఫ్యూజన్ నడుస్తుంది. కాబట్టి చూద్దాం దీనికి సంబంధించి. అనిల్ అనిల్ సార్, గుడ్ ఈవినింగ్. సార్, గుడ్ ఈవినింగ్ అనిల్. అంటే ఒక కన్ఫ్యూజన్కి క్లారిటీ వచ్చిన తర్వాత, అంటే ఆ కన్ఫ్యూజన్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే సీట్ల ప్రకటన సాధ్యం అవుతుంది. మరి అటువంటి ప్రకటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఏంటి, ఆ కన్ఫ్యూజన్ విషయంలో ఏంటి, 2 పార్టీల మధ్య నెలకొన్నటువంటి ఒక తటస్థ వైఖరి కావచ్చు, కొంత అనిశ్చితి వైఖరి కావచ్చు, ఏంటి అది? అంటే అది అంటే జనరల్గా ఈ ఎప్పుడైనా సరే పార్టీల మధ్య ఒక పొత్తులు ఏర్పడేటువంటి సందర్భంలో, ఆ పొత్తుల సందర్భంగా ఎప్పుడూ కూడా ఎటువంటి సందర్భంలో కూడా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఒక కుదుపు ఉండటం సహజం. అంటే మేము ఇది కోరాము కానీ అది అంటున్నారు, అది కాదు ఇది అంటున్నారు, ఇది కాదు ఇన్ని కావాలి అన్ని కావాలి అనేది ఏ రాజకీయ పార్టీల మధ్య అయినా సరే ఒక ఏమంటాము ఆ రాజకీయ పరమైన అంతర్యుద్ధం అనేది, లేదా ఆ పార్టీల మధ్య రెండు కొంత ఒక కన్ఫ్యూజన్ రావటం అనేటువంటిది సహజం. కానీ ఇప్పుడు ప్రస్తుతం అటువంటి ఒక కన్ఫ్యూజన్, అంటే అది బయటికి రాకపోయినా కానీ అంతర్లీనంగా ఒక చిన్నపాటి ఒక స్థానాల విషయంలో సంఖ్య విషయంలో ఒక నడుస్తున్నటువంటి పరిస్థితి ఏంటి, ఇది ఎప్పటిలోపు కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఏంటి? టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఈ ఇద్దరి ఆలోచన మధ్యలో ఉన్న మాట ఏంటో తెలియక ఆ పార్టీల అభ్యర్థుల్లో పూర్తి స్థాయి టెన్షన్ ఉన్నారు. అంటే ఎన్నికల్లో పోటీ చేసి క్యాంపెయిన్ చేసి గెలుస్తారా ఓడుతారా అనేది రిజల్ట్ కు ముందు ఉండే టెన్షన్ ఏదైతే ఉందో అది కేవలం నాకు సీటు వస్తుందా రాదా, అసలు ఆ పరిస్థితి ఏంటి, అధినేతలు ఏమో ఆలోచిస్తున్నారు అనే దాని మీద 2 పార్టీల ఎవరైతే పోటీదారులు ఉన్నారో వారిలో అయితే చాలా విపరీతమైన టెన్షన్. ఎందుకంటే తమ ప్రత్యర్థి పార్టీ పెద్ద ఎత్తున అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు చేసింది, పూర్తి చేసి దాదాపు చాలా నియోజకవర్గాల్లో మార్పులకు శ్రీకారం చుట్టి ప్రజల్లోకి పంపించింది. కానీ ఇక్కడ జనసేన టీడీపీ కూటమి నుంచి చర్చల రూపంలోనే ఇంకా పరిస్థితి ఉంది, కానీ ఫలితం రూపంకి అభ్యర్థుల ఎంపిక విషయంలో ఒక స్పష్టత రాలా, ఈ రోజు భేటీ అవ్వబోతున్నట్లు ఒక చర్చ జరుగుతుంది, ఈ రోజు కానీ రేపు కానీ ఇల్లుండు కానీ ఈ 2-3 రోజుల్లో భేటీ అయి చాలా అంశాలపైన ఒక క్లారిటీ అటు పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు వస్తారనే అంశం కనిపిస్తుంది. సార్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్, పొత్తులు వాటికి సంబంధించిన అంశాలు ఎలా ఉంటాయంటే, ఇటీవల తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో మనం చూసాం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సిపిఐతో పొత్తు పెట్టుకుంది. సిపిఐ వాళ్ళు అడిగింది కేవలం 2 స్థానాలు, కాంగ్రెస్ ఇస్తానంది 1 స్థానం. 2 స్థానాలు అడిగిన పార్టీకి ఏదైతే సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ లో పెద్ద యుద్ధమే నడిచిందని మనం చెప్పాలి. అంటే చివరి దాకా అదిగో పొత్తు ఇదిగో వద్దు అన్న విధంగా నడిచి నడిచి చివరికి 1 సీటు కొత్త కూడా ఇస్తే ఆ పార్టీ గెలిచింది. సిపిఎం విషయంలో కూడా అదే తద్వితన భర్జనలు పడిన తర్వాత సిపిఎం ఒంటరిగా పోటీ చేసిన పరిస్థితి. అంటే 1-2 స్థానాలకే పొత్తు విషయంలో ఎంత డ్రాగ్ అవుతుందో మనం చూసాం. ఇక్కడ టీడీపీ జనసేన మధ్య ఓట్ల షేరింగ్ సీట్ల షేరింగ్ అనేది చాలా పెద్ద వ్యవహారం, కాబట్టి ఇది ఇప్పట్లో తేలుతుందా అంటే కాదని అనే భావన ఎక్కువ వ్యక్తమవుతుంది. ఎందుకంటే మరొక 10 రోజులు పట్టినా
ఆశ్చర్యపడక్కర్లేదన్న భావన. కానీ ఈలోపు ఎన్నికల నోటిఫికేషన్ రావటం, అభ్యర్థులకు సంబంధించి ఇంకా ఇది పెండింగ్ లో ఉంటే దానిపైన ప్రభావం చూపే అవకాశం కూడా ఉంటుందనే చర్చలు పార్టీ వర్గాల్లోని కీలక నేతలే చెప్తున్నారు. అయితే ఇప్పటికైనా రెండు పార్టీల అధినేతలు అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు పూర్తిగా ఒక సయోధ్యకు వచ్చి జరుగుతున్న పరిణామాలపైన ఏకాభిప్రాయంతో అభ్యర్థులు ఎంపిక చేస్తేనే అధికార వైసీపీకి దీటైన జవాబు చెప్పే పరిస్థితి ఉంటుందనేది రెండు పార్టీల నేతల యొక్క మనోగతంగా ఉంది. అయితే ఈసారి జరగబోయే, అంటే ఈ రోజు జరుగుతున్న రేపా ఎల్లుండి అనేది క్లారిటీ లేదు, కానీ ఈసారి జరగబోయేటటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీలో 100 మంది అభ్యర్థులకు సంబంధించి ఒక కీలక ప్రకటన నిర్ణయం చేసుకున్న తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. అది వచ్చి ఈ ఫిబ్రవరి 5వ తారీఖ లేకపోతే 11-12వ తేదీలు అనేది ఇంకా నిర్ణయం అయితే కాలేదు. కానీ ఒక 100 మంది జాబితాను పూర్తి స్థాయిలో విడుదల చేద్దాం, అందులో కొన్ని జనసేన కొన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన షేరింగ్ సీట్లు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే రోజు రోజుకి ఆశావాల సంఖ్య పెరుగుతా ఉంది ఒకవైపు, రెండవ వైపు అక్కడ పనిచేస్తున్న నేతల్లో పోటీతత్వం లేదంటే గ్రూప్ రాజకీయాలు ఇతర అంశాలు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో మండపేట చూద్దాం, చంద్రబాబు ప్రకటించారు ఆ తర్వాత అక్కడ జనసేన నేతల అసమ్మతిగా మారటం, ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం, చివరికి అది రెండు పార్టీల అధినేతలకు తలపోటుగా మారింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రకటించిన రాజానగరం రాజధాని విషయంలో కూడా సేమ్ సిచ్యువేషన్, అంటే అక్కడ కూడా రెండు పార్టీలకు మళ్ళీ అదొక తలపోటు. అంటే పవన్ జనసేనకు కొంత అనుకూలంగా ఉన్నా తెలుగుదేశంలో టికెట్ రాసిస్తున్న వారు ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఆ పార్టీ అధినేతలను కావచ్చు పార్టీ నేతలను కావచ్చు కనిపించింది. అంటే ఇవి ఆలస్యం అయ్యే కొద్దీ ఒకవైపు ఆశావాల్లో ఆశలు పెరగటం, రెండు పనిచేసే నేతలకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం రావడం ఒకవైపు, అయితే రాజకీయంగా కూడా తమ ప్రత్యర్థి వేస్తున్న అడుగులకు దీటైన అడుగులు ఎప్పటికప్పుడు వేస్తూ ముందుకు పోవాలి. కానీ ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది అని ఆపుకుంటూ వెళ్తే కొంత పరిణామాలు కూడా ఇబ్బందిగా మారుతాయన్న పరిస్థితి, పరిణామాలు కొంత చర్చ కూడా ఉంది.